వేములవాడ గ్రామీణ మండలం నూకలమరి గ్రామంలో ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన జోక్ నర్సయ్య అనే నిరుపేద వ్యక్తి కుటుంబానికి గోలి ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ గోలి మోహన్ ఆధ్వర్యంలో ఆర్థిక సహాయంతో పాటు నిత్యవసర సరుకులు బియ్యం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా హాజరైన గ్రామ సర్పంచ్ పెంట్యాల తిరుపతి మాట్లాడుతూ నిరుపేద కుటుంబానికి చెందిన జోగం నర్సయ్య కుటుంబ సభ్యులకు ఆర్థికంగా అండగా నిలిచిన ఆత్య గోలి ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ గోలి మోహన్ కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఇప్పటికే మండల వ్యాప్తంగా అనేక వితరణ కార్యక్రమాలు నిర్వహిస్తున్న మోహన్ ఇలాంటి మరెన్నో కార్యక్రమాలు నిర్వహించాలని ఆకాంక్ష వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ డైరెక్టర్ దేవేందర్, ఉప సర్పంచ్ చంద్రయ్య, లక్ష్మి, సురేష్, పరశురాములు, శ్రీకాంత్, భాస్కర్, జయరాజు గ్రామస్తులు ఉన్నారు. రోజు తోడుగా నీడగా ఉండాలి, ఎంతో కొంత మరి ఆర్థిక సహాయం చేయాలని ఒక నిశ్చయంతో ఇలా ఒక 10,000 రూపాయలు అలాగే 50 కిలోల బియ్యాన్ని వితరణ చేయడం జరిగింది. మరి ఈ కార్యక్రమానికి మరి ముందుకొచ్చినటువంటి డాక్టర్ గోలి మోహన్ గారికి ఈ నూకలమరి గ్రామం తరపున వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ముందు ముందు కూడా ఇటువంటి నిరుపేద కుటుంబాలను ఎన్నో కూడా ఆదుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. జీవనోపాధి నడుపుకుంటూ హోటలు సర్వీస్ చేస్తూ జీవిస్తున్నటువంటి జోగనర్సయ్య అనే యువకుడు అనారోగ్య సమస్యతో చనిపోవడం జరిగింది. దానికి తోడ్పడగా వారికి ఒక కూతురు, ఒకే ఒక కూతురు ఉంది. ఆమె వాళ్ళ భార్య వాళ్ళు డైలీ రికార్డ్తే కానీ దుఃఖాడని సందర్భంలో తను ఇలాంటి పరిస్థితిలో మరణించడం ద్వారా మొన్న ఒక కార్యక్రమానికి వచ్చేసినటువంటి మా ఆద్య గోలి ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ గోలి మోహన్ గారు ఈ ప్రాంతానికి వచ్చిన తర్వాత ఆయన తెలియపరచడం జరిగింది. అనే ఉద్దేశంతో ఈరోజు ఒక 10,000 రూపాయల చెక్కు ఆద్య గోలి ఫౌండేషన్ తరపు నుంచి ఒక 50 కిలోల రైసు ఇవ్వడం జరిగింది. ఇలాంటి వాళ్ళ కుటుంబంలో వారికి ఇప్పుడు ఎన్నువెంటి ఎవరు లేరనే బాధతో వాళ్ళు చాలా బాధపడుతున్నారు. ఎవరైనా దాతలు ఇట్లే ఏదో ఒకటి చేస్తామనే సంకల్పంతో ఉన్నారు. వాళ్ళు దిగులు చెందవలసిన అవసరం లేదని మరి ఇక్కడ ఉన్నటువంటి ఇక్కడికి వచ్చేసినటువంటి అందరికీ మన కృతజ్ఞతలు తెలుపుకుంటూ ముగిస్తాం.